ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల జోరు ఏమాత్రం తగ్గడం లేదు గురువారం అధికారులు వెల్లడించిన ఐదు వందల ఇరవై ఐదవ కరోనా హెల్త్ బులెటెన్ ఇరవై రెండు వేల ఆరు వందల పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇదిలా ఉండగా ఒక్కరోజులోనే నూట పద్నాలుగు మంది కరోనా కారణంగా మృతి చెందారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను చూస్తే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో మూడు వేల ఆరు వందల రెండు చిత్తూరులో మూడు వేల నూట ఎనభై ఐదు పశ్చిమ గోదావరిలో రెండు వేల అరవై ఆరు అనంతపురంలో పదిహేడు వందల ఎనభై నాలుగు కేసులు నమోదయ్యాయి అదేవిధంగా శ్రీకాకుళంలో పదహైదు వందల పదిహేడు గుంటూరులో పదహైదు వందల ఎనభై నాలుగు నెల్లూరులో పన్నెండు వందల పంతొమ్మిది విశాఖపట్నంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కడపలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఇక కర్నూలులో పదకొండు వందల డెబ్బై ఎనిమిది ప్రకాశంలో పదహైదు వందల ఇరవై మూడు విజయనగరంలో ఎనిమిది వందల ఎనభై ఐదు చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇక మరణాల విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా పదిహేడు మంది కరోనా కారణంగా మృతి చెందగా చిత్తూరులో పదిహేను మంది మృతి చెందారు తూర్పు గోదావరి గుంటూరు విశాఖపట్నంలో పది మంది చొప్పున మృతి చెందగా అనంతపురం విజయనగరం జిల్లాలో తొమ్మిది మంది చొప్పున మృతి చెందారు అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఎనిమిది మంది కర్నూలు ప్రకాశం జిల్లాలో ఏడుగురు చొప్పున నెల్లూరు శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మృతి చెందగా కడపలో మరో ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు లక్షల ఇరవై ఒక్క వేల నూట నలభై రెండు మంది కరోనా బారిన పడగా వారిలో రెండు వేల రెండు వందల ఎనిమిది మంది కరోనా నుంచి కోలుకున్నారు ప్రస్తుతం రెండు లక్షల తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు మంది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు మొత్తం మీద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందల మంది కరోనా కారణంగా మృతి చెందారు